హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి తాజాగా కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఈ వీడియోలో నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి 2 జిల్లాల డిఎంహెచ్ఓల నుంచి నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్లో 2019 నుంచి ఇప్పటి వరకు ఏ పోస్టులు భర్తీ చేశారు, ఎన్నెన్ని పోస్టులు భర్తీ చేశారు, వీటన్నింటికి సంబంధించి ఒక న్యూస్ అయితే వచ్చింది. ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను. కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా ఇప్పటి వరకు మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఇలాంటి ముఖ్యమైన సమాచారం మిస్ అవ్వకూడదు అని మీరు అనుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పనిసరిగా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్స్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఇది స్టేట్ లెవెల్ నోటిఫికేషన్. మొత్తం 189 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేస్తున్నారు. ఇందులో మెడికల్ ఆఫీసర్ పోస్టులు అనేవి 102 వేకెన్సీస్ ఉన్నాయి. 87 స్టాఫ్ నర్స్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇప్పటికే నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడకపోతే చూసి త్వరగా ఆ పోస్టులకి అప్లై చేసుకోండి. లేదా ఛానల్లో వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. తాజాగా ఉన్న ఉద్యోగాల అప్డేట్స్ చూసుకున్నట్లయితే, ముందుగా సాక్షి దినపత్రికలో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. 2019 నుంచి ఇప్పటి వరకు ఏ పోస్టులు హెల్త్ డిపార్ట్మెంట్లో భర్తీ చేశారు అనే డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, హెల్త్ డిపార్ట్మెంట్లో ఎప్పటికప్పుడు పోస్టులు భర్తీ చేస్తున్నట్టుగా ఇవ్వడం అయితే జరిగింది. 0 వేకెన్సీ విధానాన్ని అవలంబించారని చెప్తున్నారు. అంటే ఎప్పుడు పోస్టులు ఖాళీగా ఉన్నా సరే అప్పటికప్పుడే ఆ రిక్రూట్మెంట్ అనేది జరుగుతున్నట్టుగా తెలియజేశారు. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక రిక్రూట్మెంట్ బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కొన్ని రకాల ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు సంబంధించి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్స్ విడుదల చేస్తుంది. అలాగే పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తుంది. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకు సంబంధించి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇది గత జూలై నెలలో తనకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ప్రారంభించింది. ఇప్పటి వరకు మనం చూసుకుంటే 3,353 పోస్టులు అనేవి ఈ యొక్క బోర్డు రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసినట్టుగా చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే తొలి 9 నెలల్లో ఈ 3,353 పోస్టులు అయితే స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య పోస్టులు అయితే భర్తీ చేసిందని చెప్పారు. ఇక మనం చూసుకున్నట్లయితే హెల్త్ డిపార్ట్మెంట్లో ఇప్పటి వరకు, అంటే 2019 నుంచి ఇప్పటి వరకు, స్పెషలిస్ట్ వైద్యులు అనేవి మొత్తం 4,324 పోస్టులు అనేవి రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. మెడికల్ ఆఫీసర్ పోస్టులు చూసుకుంటే 2,475 పోస్టులు అయితే భర్తీ చేశారు. స్టాఫ్ నర్సులు 6,734 పోస్టులు, ఏఎన్ఎంలు 13,540 పోస్టులు, మల్టీ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులు 10,032, అంటే మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులు లేదా ఎంఎల్హెచ్పి పోస్టులు అవి. పారామెడికల్ సిబ్బంది చూసుకుంటే 9,751 పోస్టులు. క్లాస్ 4 పోస్టులు అనేవి చూసుకుంటే 3,303 పోస్టులు. అంటే ఈ చాలా పోస్టులు అయితే ఉన్నాయి కదా, అలాంటివి అన్నమాట. ఎల్జిఎస్ అనేసి ఇలాంటి పోస్టులు అన్నమాట. ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు కూడా ఒక 249. కొత్త వైద్య కళాశాలల్లో 1582. అదేవిధంగా అదర్ వేకెన్సీస్ అనేవి 1,476 పోస్టులు. టోటల్గా 53,466 పోస్టులు అనేవి భర్తీ చేసినట్టుగా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ బోర్డు అనేది అందుబాటులోకి వచ్చాక రాష్ట్ర జోనల్ స్థాయి పోస్టులను బోర్డు ద్వారా, మిగిలిన పోస్టులను జిల్లా స్థాయిల్లో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా భర్తీ చేస్తున్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. ఇదంతా కూడా హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి జరిగిన ఇన్ఫర్మేషన్. ఇందులో మనం చూసుకున్నట్లయితే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ నుంచి బోధన ఆసుపత్రుల వరకు కూడా, వాచ్మెన్ పోస్టుల నుంచి వైద్యుల పోస్టుల వరకు ఏ ఒక్క పోస్టు ఖాళీ ఉంచకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పి సమాచారం అయితే వచ్చింది. అయితే ఇందులో ఎక్కువ రకాల ఉద్యోగాలు అనేవి కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేయడం
చేయడం జరిగింది. పర్మనెంట్ విధానంలో ఉద్యోగాల భర్తీకి నిరుద్యోగ అభ్యర్థులు నోటిఫికేషన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ విధంగా ఇచ్చినట్లయితే చాలామంది ఇంకా సంతోషించేవారన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్స్ వచ్చాయని చెప్పాను కదా, అందులో ఒక నోటిఫికేషన్ అనేది శ్రీకాకుళం జిల్లాలో విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్స్ అనేవి మనం చూసుకున్నట్లయితే నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. మొత్తం 3 ఖాళీలు అయితే ఉన్నాయి. 3 కూడా కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్న పోస్టులు అని చెప్పారు. అందులో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అనేది కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగము, డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ పోస్టులు అనేవి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు. అన్నీ కూడా ఒక్కొక్క పోస్ట్ అయితే ఉంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ అనేది ప్రారంభించారు. 2 March సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అర్హులైనటువంటి అభ్యర్థులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం శ్రీకాకుళం నందు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అనేవి మనకి ఇచ్చారు. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ పూర్తి చేసిన వాళ్ళు అర్హులైతే అవుతారు. అలాగే ఇంటర్మీడియట్ వొకేషనల్లో ఎవరైనా కంప్లీట్ చేసి ఉన్నట్లయితే 1 year అప్రెంటిస్షిప్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్స్లో చేసి ఉండాలని చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో తప్పనిసరిగా రిజిస్టర్డ్ అయి ఉండాలి. అలాగే డిఎంఎల్టీ బీఎస్సీ ఎంఎల్టీ క్వాలిఫికేషన్స్ ఉన్నవారికి అందులో హైయెస్ట్ మార్క్స్ ఎవరికైతే ఇందులో అయితే ఉంటాయో దానినే కన్సిడర్ చేస్తామని చెప్తున్నారు. ఓపెన్ కేటగిరీలో ఈ యొక్క పోస్ట్ అయితే ఉంది. కాబట్టి రిజర్వేషన్ ఉన్నవారు లేనివారు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ ఒకటి అయితే ఉంది. ఇది ఒక్క వేకెన్సీ ఉంది. బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటుగా కంప్యూటర్ సర్టిఫికేట్ ఉండాలి, ఇంగ్లీష్ మరియు తెలుగుకు సంబంధించిన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది గవర్నమెంట్ లేదా ప్రైవేట్ హాస్పిటల్స్లో చేసి ఉండాలి. ఇక ఎల్జీఎస్ పోస్టు 10th class పాటుగా 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది గవర్నమెంట్ లేదా ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉండాలన్నమాట. మరి ఈ వేకెన్సీస్ అనేవి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అనేవి పాలకొండలో ఉన్నటువంటి నీలమ్మ కాలనీలో ఉంటే, డేటా ఎంట్రీ ఆపరేటర్ వేకెన్సీస్ అనేవి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పుణ్యప వీధిలో ఉంది. అలాగే ఎల్జీఎస్ పోస్ట్ అనేది శ్రీకాకుళంలో ఫాజిల్బ్యాగ్ పేట స్ట్రీట్లో అయితే ఉండడం జరిగింది, ఆ ఏరియాలో అన్నమాట. ఈ పోస్టులకు 18-42 మధ్య ఏజ్ ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వరకు 5 years వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అదేవిధంగా 3 years వరకు కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అయినట్లయితే 10 years వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక టెంటేటివ్ షెడ్యూల్ అయితే ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా 13 March కంప్లీట్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా యాడ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. కంప్లీట్ నోటిఫికేషన్ అనేది ఒకసారి డౌన్లోడ్ చేయండి. శ్రీకాకుళం జిల్లా వెబ్సైట్లో లేదా డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్ ఉపయోగించి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక కడప జిల్లాలో కూడా ఇలాంటి నోటిఫికేషన్ ఒకటి వచ్చింది. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ జిల్లాలో కూడా 2 March చివరి తేదీ వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్స్లో ఉన్నటువంటి పోస్టులకు పూర్వపు లేదా ఉమ్మడి వైఎస్ఆర్ కడప జిల్లాలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ 2 vacancies ఉంటే దీనికి బ్యాచిలర్ డిగ్రీ అనేది కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించి చేసి ఉండాలని చెప్పారు. అలాగే పీజీడీసీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. సెలెక్ట్ అయితే 18,450 రూపాయల రెమ్యునరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. మ్యాక్సిమం ఏజ్ అనేది 42 years వరకు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఈ విధంగా వర్తిస్తుంది. ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే అర్హులైన అభ్యర్థులు అప్లికేషన్ ఫిల్ చేసి అప్లికేషన్కు అవసరమైన అన్ని సర్టిఫికేట్ జతపరిచి కడపలో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ ఆఫీస్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి. ఓసీ అభ్యర్థులు అయితే 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 300 rupees ఫీజు అనేది పే చేయాలి. ఈ ఫీజు అనేది మీరు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కడప అనేటువంటి పేరు మీద అకౌంట్ నెంబర్, బ్యాంక్ నేమ్, అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ అన్నీ కూడా ఇచ్చారు. ఆ యొక్క అకౌంట్లో క్రెడిట్ అయ్యే విధంగా పే చేసి వాళ్ళు ఇచ్చినటువంటి కౌంటర్ రిసిప్ట్ అనేది మీరు అప్లికేషన్కి జతపరచవలసి ఉంటుంది. ఇది కూడా మెరిట్ బేసిస్నే జరుగుతుంది. రాత పరీక్ష కానీ ఇంటర్వ్యూ కానీ ఉండవు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. ఈ నోటిఫికేషన్స్ యొక్క సమాచారం తెలుసుకున్నారు కనుక ఎవరికైనా ఏమైనా పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయండి. స్టాఫ్ నర్స్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న వారు తప్పనిసరిగా ఇటీవల విడుదల చేసినటువంటి 189 వేకెన్సీస్లో 82 అనేవి ఓన్లీ స్టాఫ్ నర్స్ పోస్టులే ఉన్నాయి కనుక ఆ పోస్టులకు ఏ జిల్లా వారైనా అప్లై చేసుకోవచ్చు కనుక తప్పనిసరిగా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.